otra punta de eso. గోపాల్ అంటే మనకు అందరికీ కొరుట్ల పట్టణ వాసులకు వేణుగోపాల్ అని అందరికీ సూపరిచారని ఆయన ఆధ్వర్యంలో దర్శకత్వంలో వచ్చిన మూవీ లవ్ లవ్ అండ్ వార్ అనేది తన క్యాప్షన్. ఆ సినిమా 19వ తారీఖున డిసెంబర్ 19వ తారీఖు నాడు రిలీజ్ అయి 23 తారీఖు నాడు విడుదలై చాలా విజయవంతంగా సిటీలో నడుస్తున్నది, రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నది. అయితే మనకు కొరుట్ల మన కొరుట్లకి ఈరోజు వచ్చి అందరికీ నమస్కారం. మన కోరుట్ల పట్టణ వాస్తవ్యులు శ్రీ ముల్క వేణుగోపాల్ గగన్ గోపాల్ అని ఆయన ఆధ్వర్యంలో వచ్చిన మూవీ దర్శకత్వం, స్క్రీన్ ప్లే, స్టోరీ, ఆయన ఆధ్వర్యంలో వచ్చిన సినిమా లా లవ్ అండ్ వార్ అనేది క్యాప్షన్. ఆ సినిమా గత నెల 23వ తారీఖున రిలీజ్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా మంచిగా విజయవంతంగా ప్రదర్శితం అవుతుంది సినిమా. కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా అని చెప్పి చాలా పబ్లిక్ టాక్ ఉంది. కానీ మన కొరుట్లకు ఈరోజు వచ్చింది. మన కొరుట్ల పట్టణ ప్రజలందరూ ఆ సినిమాను ఈరోజు చూసి మా వేణుగోపాల్ గారిని ఆశీర్వదించి మీ అందరి ప్రోత్సాహాన్ని అందించగలరని అందరికీ మనవి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. వేణుగారు కొరుట్ల వాస్తవ్యులే. ఆయన చాలా కష్టపడి ఒక చిన్న స్థాయి నుంచి ఒక ఇండస్ట్రీలో డెవలప్ కావాలి అంటే, ఒక ఆర్టిస్ట్గా నేను డెవలప్ కావాలని చాలా కష్టపడుతున్నా. కానీ ఒక డైరెక్టర్గా ఎదగడం అంటే అది మామూలు విషయం కాదు. అసలు అక్కడ డైరెక్టర్ అవకాశాలే రావు నాకు తెలిసి. కానీ ఆయన దాని వెనుక ఆయన ఎంత శ్రమపడ్డాడు, ఎంత కష్టపడ్డాడు అనేది ఇండస్ట్రీకి తెలిసిన వాళ్ళకే తెలుసు. కనుక ఈరోజు నేను వేణుగారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది నాటే జోక్. మీరు చాలా కష్టపడి నా
ఆలోచించారు. ఇంకా మరిన్ని సినిమాలు తీయాలని, మన కొరుట్ల పేరు ఇండస్ట్రీలో మోగాలని, ఆర్టిస్ట్గా కూడా నేను డెవలప్ కావాలని, మన వేణు గారు కావాలని, మన కొరుట్లకు ఒక పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లా అనే సినిమా నేను సిటీలో చూసిన, చాలా బాగుంది, చాలా మంచి ఆలోచనతోటి, మంచి తెలివితోటి, మంచి ముందు చూపుతోటి చాలా కరెక్ట్గా తీశారు. ఎంతో మంది డైరెక్టర్ల ప్రశంసలు పొందిండు కాబట్టి మన కొరుట్ల వేణు గారు ఇలా పొందడం అనేది మన కొరుట్లకు మనం గర్వించదగ్గింది. ఇంకా మరిన్ని సినిమాలు తీసి ఈయన మరింత ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైఫ్లో ఏదో ఒక గోల్ సాధించాలి అన్న ఒక చిన్న ఆశయంతో నేను హైదరాబాద్ ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ వెళ్ళడం జరిగింది. అక్కడ మధు ఫిలిమ్స్లో నేను చేశాను, ట్రైనింగ్ చేశాను డైరెక్షన్ డిపార్ట్మెంట్. తర్వాత అలా ఒకటొకడు అసిస్టెంట్ డైరెక్టర్ స్టార్ట్ అయ్యి అసిస్టెంట్ కో డైరెక్టర్ డైరెక్టర్ వచ్చాను. దయచేసి అందరూ సినిమా చూడండి, చూసి ఆశీర్వదించండి, ఇంకా మంచి సినిమాలు చేస్తాను.